पश्चिम गोदावरी जिला पेदवेगी मंडल में सेंट मेरी स्कूल पेदवेगी रूरल एरिया क्वालिटी विद्यను అందిస్తూ నేషనల్ స్థాయిలో స్టేట్ లెవెల్ పతకాలు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా క్వాలిటీ విద్యను అందించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ విద్యతో సమానంగా విద్యార్థులకు చదువును అందిస్తున్నామని ప్రిన్సిపల్ చుక్క అవినాష్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం సహకారం అందించాలని చుక్క అవినాష్ రాజు కోరారు. మరి ఫాదర్ డొమినిక్ యూకే నుంచి मरी चेयरमैन व्यवहारस्तू पाठशाल ने अदे विधा इकड रूरल एरिया क्वालिटी एडुकेशन इवाल मरी एंतम ड्राप आउट्स प्राप्त में उ वार मी विद्य अने मंत्री अभिप्रय तो इक एर्पट्ट जी मरी पाठशाल मरी चुनाव विद्यार्थुक मरी कॉर्पोरेट स्थाई विद्य अच्छे मरी अनेकमें यांक साध మేము గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. అదే విధంగా మా ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి మరి ఈ టిఎల్ఎం ని కూడా మంచి మెటీరియల్ ఏర్పాటు చేసుకొని చక్కటి విద్యను సాగిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు ఈ పాండమిక్ సిట్యుయేషన్ లో గత 2 సంవత్సరాల నుంచి మరి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడతా ఉన్నాయి. మరి మరి గవర్నమెంట్ వారు మరి ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము వారిని కోరుతూ ఉన్నాం. మరి ఉపాధ్యాయులకు మరి ఈ సంవత్సరం నుంచి అయినా సరే వారికి చక్కటి మంచి భవిష్యత్తు ఉంటుందని నేనైతే నా పర్సనల్ యొక్క అభిప్రాయం. మరి ఈ పాఠశాలలో మరి ఉన్నటువంటి హాస్టల్ మరి అమ్మ అసోసియేషన్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి పూర్తిగా ఉచిత విద్యను అందించడం, హాస్టల్లో కూడా ఉచితంగా ఇవ్వడం, వారికి మంచి సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా మంచి ర్యాంకులను సాధించే దిశగా వారిని మేము చక్కని వాళ్ళకి సపోర్ట్తో మరి ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పాఠశాల గతంలో నేషనల్ లెవెల్లో ఇన్స్పైర్ అవార్డును కూడా మేము సెలెక్ట్ చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మరి నేషనల్ స్థాయిలో అదేవిధంగా మరి స్టేట్ లెవెల్లో కూడా మరి మేము కొన్ని పథకాలను సాధించడం జరిగింది. మరి ఈ రూరల్లో దాదాపు ఒక 20 గ్రామాల నుంచి వచ్చేటువంటి ఈ విద్యార్థులకు మరి ఈ యొక్క ప్రాంతంలో చక్కని క్వాలిటీ విద్యను అందించాలనేటువంటి సదాప్రయంతో మరి ఫాదర్ డొమినిక్ ఇంగ్లాండ్ నుంచి మరి వారి యొక్క ఏదైతే వారు సాధిస్తున్నారో వాళ్ళలో వారు వచ్చేటువంటి సంపాదనలో సగ భాగాన్ని మరి ఈ పేద విద్యార్థులకు వెచ్చిస్తూ మరి వాళ్ళందరికీ కూడా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగించడానికి వారికి ఎంతో మరి కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మా ఉపాధ్యాయులు మేమందరం కూడా మరి మంచి ర్యాంకులు సాధించి మరి వారిని ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి మరి కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవటం మేము మంచి అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మరి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వారు కూడా మరి ఆ క్లబ్ ఆ లైన్స్ క్లబ్లో డిస్టిక్ లెవెల్లో నేను ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్గా మరి పనిచేస్తూ మరి ఈ యొక్క లైన్స్ క్లబ్ సౌజన్యంతో మరి మాకు ఒక ఎకరంలో మరి చక్కని పార్కును ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి ఈ ఫ్రెండ్లీ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ఆడుకునే వస్తువులన్నీ కూడా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు 6 లక్షల రూపాయలతోటి మాకు సమకూర్చారు. మరి చక్కని ప్లే గ్రౌండ్ అలాగే చక్కని పార్కు, విద్యార్థులు మరి చక్కని మానసిక ఉల్లాసంతో చదువుకునే దానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చేదానికి మేమందరం కూడా చక్కగా కృషి చేస్తామని తెలియజేస్తూ విరమిస్తున్నాను.